హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఆలు కుర్మా చేయబోతున్నాను. ఇది పూరీకి, అలాగే రోటీస్, ఈవెన్ రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో ఎండు కొబ్బరిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా జీరా వేసుకోవాలి. జీరా ప్లేస్లో మీరు షాజీరా వాడుకున్నా బాగుంటుంది. అలాగే ఒక రెండు లవంగాలు, అలాగే కొద్దిగా చెక్క ముక్క కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5-6 మిరియాలను వేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 ఇలాచీ వేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ధనియాలని కూడా వేసుకొని వీటన్నింటినీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి, సో అవి కాస్త వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు మీ కారం తగినంతగా చూసుకొని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసుకొని. దాని తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వీటన్నింటిని యాడ్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. మనం ఈ పొడిని ఇలాగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది, లేదు అలా ఫ్రెష్గా చేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లము, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేనైతే కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గానే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. మీకు ఒకవేళ టైం ఉండదు అనుకుంటే మనం పొడి చేసాం కదా, అక్కడి వరకు చేసుకొని పొడి స్టాక్ పెట్టుకున్నా కూడా కర్రీ చేసుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది. నేను ఈ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే తొందరగా 10 మినిట్స్లో అయిపోవాలని చెప్పి. లేదు మీరు నార్మల్గా అయినా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నింటినీ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని మినప్పప్పు, కొన్ని శనగపప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలాగ కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ నేను తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్నగా ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఆలుని ఇలాగా కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. ఆలు ఇలాగైనా వేసుకోవచ్చు, లేదు అంటే చిన్న సైజ్ పొటాటోస్ దొరుకుతాయి, అవి తెచ్చుకొని పొట్టు తీసుకొని అలా వేసుకున్నా కూడా కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆలు కాస్త ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలాగా కలుపుతూ 1-2 నిమిషాల పాటు ఆయిల్లో మనం ఇలాగా ఆలూను ఫ్రై చేసామంటే కూర తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇందులో కొంచెం టమాటా ఎక్కువగానే తీసుకుంటున్నాను నేను. ఒక 3 పెద్ద సైజు టమాటాలని వేస్తున్నాను. టమాటా టేస్ట్ ఆలు కుర్మాలో చాలా బాగుంటుంది, సో నేను అందుకే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. తర్వాత ఈ టమాటా కూడా కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలా వేసేసుకొని 1-2 నిమిషాలు ఈ మసాలాను కూడా ఆయిల్లో ఫ్రై చేసామంటే బాగుంటుంది. ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాల పాటు వీటన్నింటినీ ఫ్రై చేసుకున్నామంటే కూర తర్వాత టేస్టీగా ఉంటుంది. లేదు కొంతమందికి అంత టైం ఉండదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అన్నీ ఒకేసారి ఆయిల్లో యాడ్ చేసేసి కావలసినంత వాటర్ వేసేసి మూత పెట్టేసి ఉడికించుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. సో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి 1-2 లేదా 3 విజిల్స్ మన ఆలూను పట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చాయంటే అయిపోతుంది, కూర రెడీ అయిపోతుంది. 10 అంటే 15 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో కూర రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరికైనా టైం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, తొందరగా ఏదైనా కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాగా మనం పొడి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పైన ప్రెషర్ తీసేసి ఇప్పుడు మనం ఇలాగా ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఆలు ఉడికిందో లేదో చూద్దాం. 1-3 విజిల్స్ వచ్చాయంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది అన్నమాట. చూడండి ఆలు ఎంత మెత్తగా ఉడికిపోయిందో.
సో అంతే అండి, కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని పూరితో లేదా రోటీ ఆ రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.